హాయ్ స్టూడెంట్స్, చాలా మంది గ్రూప్ వన్ బుక్స్ ఏం చదవాలి యాక్చువల్గా అని చెప్పేసి అడుగుతున్నారు. గ్రూప్ వన్లో పేపర్ అంటే 6 పేపర్స్ ఉంటాయి. ప్రిలిమ్స్ పేపర్ ఉంటుంది, లేదా మెయిన్స్లో 6 పేపర్స్ ఉంటాయి. తర్వాత వచ్చేసి ఇంటర్వ్యూ ఉంటుంది. ప్రిలిమ్స్కు మెయిన్స్కు ఇంటిగ్రేటెడ్గా అంటే కలిపి ప్రిపేర్ అవ్వాలి. యాక్చువల్గా ఒకసారి ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతే అంటే మెయిన్స్లో ఆల్మోస్ట్ ఆల్ పార్ట్ అంతా అయిపోయినట్టే. ప్రిలిమ్స్ అనేది ఆల్ఫ్ ఆఫ్ ఏబీసీలో ఉంటుంది, మెయిన్స్ అనేది డిస్క్రిప్టివ్లో క్వశ్చన్ టు ఆన్సర్ ఉంటుంది. ఇక్కడ 6 పేపర్లు ఉంటాయి యాక్చువల్గా. అంటే వాస్తవం చెప్పాలంటే గ్రూప్ వన్ అనగానే ఒక 40-50 బుక్స్ చదవాలి, అలా కాదు. యాక్చువల్గా 40-50 బుక్స్ చదవాల్సిన అవసరం లేదు. జస్ట్ కొన్ని బుక్స్, హిస్టరీ తీసుకుంటే ఎన్సీఆర్టీ చదవండి ఇంగ్లీష్ మీడియం పిల్లలైతే, లేదా సీనయ్య బుక్ చదవండి, లేదా షైన్ ఇండియా బుక్ చదువుకోండి. ఆ సార్ షైన్ ఇండియా సార్ బుక్ చేసిన బుక్ ప్రింట్ చేసిన బుక్ సైఎస్ఆర్ది. నెక్స్ట్ కల్చర్, ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్ వచ్చేసి నితిన్ సింగానే చదువుకోండి. అదే తెలంగాణ కల్చర్ వచ్చేసేస్తే రఘుదేపాలు చదువుకోండి. ఇంకో విషయం ఏంటంటే ఈ రఘుదేపాలు అనే బుక్లో అదనమంటే తెలంగాణ ఉద్యమాలు ఒక 30% చాప్టర్ కవర్ అవుతుంది. సో మీరు ఏంటంటే మార్నింగ్ లేవగానే ఒకసారి పూర్తిగా సిలబస్ చూసుకోండి, అంటే గ్రూప్ వన్లో ఏం సిలబస్ ఉందో అది చూసుకోండి కంప్లీట్లీ. నెక్స్ట్ ఇండియన్ సొసైటీ వచ్చేసి, అంటే సొసైటీ అంటే దానమంటారు సొసైటీ గురించి, సోషియాలజీ యాక్చువల్గా. ఇది తెలుగు అకాడమిక్ బుక్ చదువుకోండి, అది సరిపోతుంది. తెలుగు అకాడమిక్ బుక్ ఇంకెవరెవరో ప్రింట్ చేశారో నాకైతే అంత పెద్దగా నాకు నచ్చలేదు. బుక్ పెద్దగా ఉంటే బాగా మార్క్స్ వస్తాయనుకోకండి, మీకు సబ్జెక్ట్ అర్థమవుతే ఆడవాళ్ళు మార్క్స్ స్కోర్ అవుతాయి. నెక్స్ట్ రాజ్యాంగం అంటే పాలిటీ వచ్చేసి లక్ష్మీకాంత్ చదవండి. గవర్నెన్స్ కూడా లక్ష్మీకాంత్ చదవండి, బాగుంటుంది. తెలుగు మీడియం బుక్స్ అవైలబుల్ ఉన్నాయి, లేదంటే కృష్ణారెడ్డి చదువుకోండి, బాగుంటుంది అది కూడా. నెక్స్ట్ ఎకానమీ ప్రతిజ్ఞ బుక్ చదువుకోండి, బాగుంటుంది. లేదా విన్నర్స్ పబ్లికేషన్ చదువుకోండి, దానికి అడిషనల్గా వచ్చేసి తెలుగు అకాడమిక్ చదవండి. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రసన్న హరికృష్ణ చదువుకోండి, లేకపోతే మోహన్ సార్ రెడ్డి తెలుగు ఒకటి, 2-3 బుక్స్ చదవకండి ప్రతి దానికి. అది అలా చదివితే దాని 2 ఇయర్స్ పడుతుంది. ఒకటే బుక్ నేను ఏదో బుక్ చదవండి, ప్రసన్న హరికృష్ణ లేదా మోహన్ సార్ బుక్ చదవండి సైన్స్ అండ్ టెక్నాలజీ. నెక్స్ట్ ఇంకోటి దాని మన డాటా ఇంటర్ప్రిటేషన్ అంటే ఆర్థమెటిక్ రీజనింగ్ వచ్చేసి పుట్పాల శివాజీ బుక్ ఉంటుంది, సరిపోతుంది. ఎనఫ్, గ్రూప్ వన్ అంటే పెద్దగా క్వశ్చన్స్ వస్తాయని కాదు, సింపుల్గా ఉంటాయి, ఈజీగా ఉంటుంది, పుట్పాల శివాజీ ఎనఫ్. తెలంగాణ చరిత్ర వచ్చేసి రఘుదేపాక తీసుకోండి, సరిపోతుంది. రఘుదేపాక మంచి క్లియర్గా ఉంది, సూపర్గా ఉంది. తర్వాత తెలంగాణ ఉద్యమాలు వచ్చేసి వి ప్రకాష్ చదవండి, బుక్ ఎనఫ్. చాలామంది అంటున్నారు సార్ తెలుగు బుక్, తెలుగు అక్కడ బుక్ చదవాలంటే మీకు టైం ఉంటే చదువుకోండి, వదిలేసేయండి. వి ప్రకాష్ బుక్ సూపర్గా ఉంటుంది, లాస్ట్ ఇయర్ గ్రూప్లో 120 మార్క్స్ వచ్చాయి. థియరటికల్ కూడా సూపర్గా ఉంటుంది, ఆయన రాసింది బెస్ట్గా ఉంటుంది. జాగ్రఫీ మాత్రం సత్యనారావు బుక్ ఉంటుంది, అది చదువుకోండి, మస్తుగా ఉంటుంది. తెలంగాణ జాగ్రఫీ కానీ ఇండియన్ జాగ్రఫీ కానీ, బట్ ఆసిన క్వశ్చన్స్ కొంచెం తక్కువ ఉంటాయి. పెద్ద పెద్ద బుక్ లావులా బుక్స్ చదవండి, జాగ్రఫీకి అట్లాస్ కూడా చదవండి, సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ అడిషనల్ బుక్స్ ఏముంటాయంటే కరెంట్ అఫైర్స్ షైన్ ఇండియా చదవండి, బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎకానమీ సర్వే ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగు మీడియంలో ఉంటుంది, చదవండి. కురుక్షేత్ర యోజన తెలుగు మీడియంలో బుక్స్ వస్తాయి, మంత్లీ మ్యాగజైన్స్, సరిపోతుంది. ఇది ఎనఫ్, ఓకేనా? ఇంకోటి ఏంటంటే ఫస్ట్ నేను చెప్పేనంటే ఈ గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు దీనికి 1 ఇయర్ చదవాల్సి వస్తుంది, ఒక 6 మంత్స్. అడిషనల్గా ఏంటంటే డైలీ ఈనాడు పేపర్ చదవండి, దాంట్లో ఎడిటోరియల్ పేజ్ ఉంటుంది, అది చదువుకోండి, సింపుల్గా ఉంటుంది. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చాలామంది విద్యార్థులు ఫస్ట్ అటెంప్ట్లోనే స్టేట్ ఫస్ట్ ఉండే సందర్భాలు ఉన్నాయి, మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. చాలామంది పిల్లలు ఫోన్ చేసి కన్ఫ్యూజ్ అవుతున్నారు, డోంట్ వరీ అబౌట్ ఇట్. మీకు రిగార్డింగ్ డౌట్స్ కాల్ మీ, మై నెంబర్ 9555009641. సో ఇది విషయం, చదివే విధానం ఎలా ఉండాలంటే అర్థం చేసుకుంటూ చదవాలి, బట్టి పట్టుకుని. ఇది గ్రూప్ వన్ అమ్మా, ఇది విఆర్ఓ ఎగ్జామ్ కాదు. అర్థం చేసుకుంటూ చదవండి, నోట్స్ తయారు చేసుకోండి, స్పెషల్గా మీ నోట్స్ తయారు చేసుకోండి. ఒకసారి సిలబస్ అంతా రఫ్గా చదవండి, ఫస్ట్ బుక్ 30% వస్తుంది. మళ్ళీ సెకండ్ టైం వెళ్ళినప్పుడు నోట్స్ ప్రిపరేషన్ చేసుకోవాలి. మళ్ళీ థర్డ్ టైం వచ్చినప్పుడు ఇంకా అడిషనల్గా ఏమైనా నోట్స్, అంటే మీకు ఎగ్జామినేషన్ ముందు ఎక్కువగా ప్రిపేర్ అవ్వడానికి నోట్స్ తయారు చేసుకోండి, సూపర్గా ఉంటుంది. ప్రీవియస్ మోడల్ పేపర్స్, తర్వాత టెస్ట్ సిరీస్ చాలా ఇంపార్టెంట్, విల్ క్యాచ్ అప్ ద కరెంట్ సెనారియో. సో కరెంట్ సెనారియో క్యాచ్ అప్ చేస్తుంది. సో ఇంకేంటంటే వీలైతే దాని అంటారు ఎక్కువ టెస్ట్ సిరీస్ రావడం ట్రై చేయండి. గ్రూప్ వన్ వాళ్ళకు, సివిల్ సర్వీస్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది, గ్రూప్ వాళ్ళంతా. సో అవైలబిలిటీ, ఎక్కడ అవైలబిలిటీ ఉంటే అక్కడ వెళ్ళి రాయండి, ఏ ఇన్స్టిట్యూట్ అయినా పర్లేదు. ఈ నాలెడ్జ్ మట్టి తెలంగాణ ఐపీలో బెస్ట్ ఇన్స్టిట్యూట్ అంటే ఏది ఉండదు, అన్ని బెస్ట్ ఇన్స్టిట్యూట్సే. పెద్ద పెద్ద సార్లు ఎంత ఉద్యోగాలు రావు, సబ్జెక్ట్ అవ్వదు, సబ్జెక్ట్ అర్థమవుతే ఉద్యోగం వస్తుంది. పెద్ద పెద్ద సార్లు అయితే ఫలానా సాధారణ ఉద్యోగం వస్తారట, మీ యొక్క దాని అంటారు మూఢనమ్మకం, అవిశ్వాసం అంటున్నాను యాక్చువల్గా. సో మీరు నమ్మాల్సిందండి, సబ్జెక్ట్ నమ్మండి, అంటే సార్ నమ్ముతారట్లేదు,
యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.